वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। అందరికీ నమస్కారం. ఈరోజు మనము 28/8/2019 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ఉద్యోగ ప్రయత్న లాభాలు, వ్యవహార విజయము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, కోర్టు తగాదాల నుంచి విముక్తి, పితృ సంబంధ వర్గాల నుంచి శుభవార్త, మాతృ సంబంధ వర్గాల నుంచి ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనము, సహాయ సహకారాలు అందే అవకాశాలు, ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయము, శుభ సంతాన వార్తలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, నూతన వ్యాపారానికి నాంది పలకడం మంచిది, ఉద్యోగ ప్రయత్నంలో బదిలీలు కానీ, కొత్త ఉద్యోగాన్ని పొందుకొని నిమిత్తమై చేసే ప్రయత్నాలు కానీ లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన స్థితి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి, వీసా అనుకూలతలు, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, విదేశాల్లో స్త్రీ నివాస ప్రయత్నం లాభాన్ని కలిగించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటున్నాయి. ఈరోజు మీకు అద్భుతమైనటువంటి విద్యా విషయాలతో పాటుగా రాజకీయ రంగంలో మరియు చిత్రనిర్మాణ రంగంలో కూడా అనుకూలతలు, రైతులకి పంట దిగుబడి అధికంగా ఉండేటువంటి అవకాశాలు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయము, ప్రేమ వివాహాలు అనుకూలంగా ఉండడము, ప్రయోజనవంతమైనటువంటి శుభ ఆర్థిక లాభాలు కూడా పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణ లాభము, ధనయోగము, వ్యవహార అనుకూలత, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, ఒక వ్యక్తి మీకు ఈరోజు పరిచయమే అవకాశం, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా లేదా వ్యాపార భాగస్వామిగా పొందుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు తేలిపోతాయి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటాయి. ఆస్తిపాస్తుల పంపకాలను అనుకూలతలు, శత్రువుల నుండి విముక్తి కలగడము, ఇబ్బందులు అధిగమించే అవకాశము, దైవ కార్యాలయందు ఆసక్తి, విదేశీ ప్రయాణ లాభము, విదేశాల్లో స్థిర నివాసము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందుకునవచ్చును. ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో మీరు కనుక ప్రయాణం చేస్తున్నట్టయితే మధ్యాహ్నం తదుపరి అటువంటి ప్రయత్నాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రయోజనవంతంగా ఉంటుంది. లాభము, మనశ్శాంతి, ఆనందం పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకోవచ్చును. వ్యాపార లాభాలు అధికంగా ఉన్నాయి. ప్రయాణ సౌఖ్యత ఉంటుంది. ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశము, అంటే ఇల్లుని విస్తరించడము లేదా ఇంటిని మోడిఫై చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో మరియు చిత్రనిర్మాణ రంగంలో కళాకారులకి అధికమైనటువంటి శుభయోగాలు, రైతు సోదరులకి శుభవార్తలు, రొయ్యల చెరువుల వంటి వ్యాపారం అంటే జల సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు చాలా బలంగా ఉంటున్నాయి. ఈరోజంతా మీకు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. విద్యార్థులకి విద్యా లాభాలు చాలా బలంగా ఉన్నాయి. అన్ని రకాల ప్రయోజనవంతమైన శుభస్థితి పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన ఆగమము, రుణపీడ పరిహారము, బ్యాంకింగ్ రంగ సంస్థ రావలసినటువంటి ఇల్లు కొనుగోలు కానీ లేదా వ్యాపార అభివృద్ధి కోసం కానీ చేసేటువంటి రుణ ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. కోర్టు వివాదాల సమస్య పోతాయి. పెద్ద మనుషుల ఒప్పందంతో సమస్యలు పరిష్కరించబడతాయి. ఆస్తిపాత్ర పంపకాలు అనుగతలు, మాతృ సంబంధ వర్గీయుల నుంచి శుభవార్త వినడము, అద్భుతమైనటువంటి ఆనందాదియోగాలు, ప్రయాణ సౌకర్యము, ప్రయాణ లాభము, విదేశాల్లో స్త్రీ నివాస ప్రయత్నము అనుకూలంగా ఉంటుంది. వీసా అనుకూలత పొందుకునే అవకాశాలు, విద్యార్థులకి పరిపూర్ణమైనటువంటి విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశం, పోటీ పరీక్షలు కానీ ప్రమోషన్ కోసం రాసి పరీక్షలు కూడా విజయాన్ని సంపూర్ణంగా పొందుతారు. అనుకూలమైనటువంటి బంధుమిత్రుల ఆగమం ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహాది నిశ్చితాంబులాదులు కూడా శుభవార్తలు వినేటువంటి అవకాశము, ప్రయాణ సాఫల్యత, అనుకూలమైన ధనప్రాప్తి, రుణ విమోచనము, బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఉండేటువంటి షేర్లలో అధిక లాభాలు, తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వాహన సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమము, తీర్థయాత్ర సేవన, అన్ని రకాల శుభయోగాలు పొందుకునేటువంటి అవకాశంగా చెప్పబడుతుంది. విదేశాల్లో కూడా శ్రీనివాస అనుకూలత ఎక్కువ కనబడుతుంది.
విదేశాలకి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వ్యక్తులకి విద్యా సంబంధ విషయాలు వెళ్ళే వాళ్ళు కూడా కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండాటువంటి ప్రయత్నాలు చేయవచ్చును. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా పండగ వాతావరణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధనప్రాప్తి, ఆరోగ్యం, కాంట్రాక్టులు లభించే అవకాశం, బ్యాంకింగ్ సంస్థల నుంచి రావాల్సినటువంటి చిక్కుముళ్ళను కూడా విడిపోవడం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, ఆత్మీయ సందర్శన, దైవ కార్యములందు ఆసక్తి, ధనయోగము, వ్యవహార లాభము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో అనుకూలతలు, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, మద్యపానము, పెట్రోలియము సంబంధ వ్యాపారస్తులకి అనుకూలతలు, దాదాపుగా అన్ని రకాల సౌఖ్యాలు పొందుకునే అద్భుతమైన రోజు చెప్పబడుతోంది. విద్యాభివృద్ధి, విదేశ నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. పిల్లల విషయంలో ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వినే అవకాశాలు, సాహసవంతమైనటువంటి క్రీడాకారులకి అవార్డులు, రివార్డులు అందుకునేటువంటి అవకాశం, రాజకీయ రంగంలో, చిత్రనిర్మాణ రంగంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. తప్పకుండా మీరు అనుకున్న పనులు సాధించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైన ధనయోగము, పిల్లల విషయంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వివాహాద నిశ్చయతాంబులాద శుభవార్తలు వినడము, సంతాన వార్తలు ఆనందాన్ని కలిగించడము, ఆకస్మిక ధనప్రాప్తి, రుణ విమోచనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా సౌకర్యవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు మాత్రమే, ఆ బదిలీలు మీకు కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. కాకపోతే ప్రమోషన్తో కూడినటువంటి బదిలీ కాబట్టి కొంతవరకు ఆనందము, కొంతవరకు చింతగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధన నష్టము, అవమానము, కోర్టు తగాదాలు, చికాకులు, ఆరోగ్యము ఇబ్బంది కలిగించడం, పూర్వపు అనారోగ్యాలు మళ్ళీ తెరపైకి రావడం, వైద్యుని సేవ తప్పకపోవచ్చును. కుటుంబంలో స్వల్ప చికాకులుండే అవకాశం ఉంటుంది. ఆత్మీయుల మధ్య సంఘర్షణ, లేనిపోని అపవాదులు, ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బందులు పడడము, అనవసర వ్యక్తులను నమ్మి ధనాన్ని అప్పుగా ఇచ్చి ఉంటారు, తిరిగి తీసుకోవడానికి కాస్త శ్రమ పడాల్సిన అవసరం ఏర్పడుతోంది. లేనిపోని అనర్థాలు, బంధువులు మోసం చేయడము, మిత్రుల వల్ల మోసపోవడము, అనుకోని విధంగా ఆస్తి నష్టాలు, ఇతరులకు ఎక్కడైనా పూచికత్తుగా సంతకం పెట్టుంటే అది కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అనుకోని ఇబ్బందులున్నాయి. విద్యార్థులకి, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దామనుకున్న వారికి కాస్త ఇబ్బందులు కలుగుతాయి. మాస్ కాపింగ్ పాల్పడడం వల్ల మీరు పట్టుబడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అధికారులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించిన వారికి ఈరోజు మిమ్మల్ని బయటికి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులోంచి మిమ్మల్ని బెంచ్ మీద కూర్చోబెట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఏవైనా వస్తువులు దొంగిలించబడేటువంటి అవకాశము, పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్ల కుటుంబ పరువు భంగం కలిగే అవకాశాలు, ఆత్మీయుల నుంచి తిరస్కరణ భావన, స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో నష్టాన్ని పొందుకునే అవకాశాలు, అనవసర ప్రయాణాలు, విదేశాల్లో ఉన్నవారికి కూడా ప్రయాణ నష్టము, తిరిగి స్వదేశానికి బలవంతంగా తిప్పి పంపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త, ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. తప్పనిసరిగా మీరు ఈ రాశివారు శనగలు, నల్ల నువ్వులు, పండు గుమ్మడికాయ ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చకండి, రహస్యాలు బయట వెల్లడించకండి. లేనిపోని వ్యక్తులతో అనవసర సంభాషణలు చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అనేక రకాల అవమానాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మౌనము, హనుమ చాలీసా పారాయణము, సీతారాముల అష్టోత్తర శతనామ స్తోత్రము, శివ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7:28 నుంచి 9:43 మధ్య కాలంలో, తిరిగి మధ్యాహ్నం 1:17 నుంచి 2:06 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ధనలాభము, ప్రయాణ సౌఖ్యము, గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసే అవకాశం, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశము, ఆస్తిపాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణ లాభము, విదేశీ ప్రయాణం కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ఆత్మీయుల సందర్శన, బంధువులతో, సోదరులతో, సోదరీమణులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి.
గొప్ప వ్యక్తిగా అందరి ఆదరణ పొందుకునే అవకాశము, ఉత్తమ ఉద్యోగిగా ఉత్తమ విద్యార్థిగా అవార్డు అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, కళాకారులకి, రాజకీయ నాయకులకి, రైతు సోదరులకి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు, పంట దిగుబడి అధికంగా ఉంటుంది, చేనేత కార్మికులకి ప్రభుత్వం నుంచి మంచి ఆర్థిక సహకారాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గృహ సంబంధమైనటువంటి కార్మికులకి, నిర్మాణదారులకి అనుకూలమైన వార్తలు ఎక్కువగా ఉన్నాయి. కార్మికులకి అధిక లాభం పొందుకునే అవకాశాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, సాంకేతిక రంగంలో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు, మెడిసిన్ సంబంధ విద్యార్థులకి శుభవార్తలు, ఉన్నతవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార అభివృద్ధికి నాంది పలకడం, పెద్దల అంగీకారంతో ప్రేయసే ప్రియులు ఒకటవడం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధన రాబడి అధికంగా ఉంటుంది, తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభపరమైనటువంటి ఆనందాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, వ్యాపారంలో అనుకూలతలు, ప్రయాణ లాభం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, ఉద్యోగంలో పరిపూర్ణతమైనటువంటి ఉన్నత స్థానాన్ని పొందుకోవడం, వ్యవహార లాభం, ఆత్మీయులతో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యాలు పెంచుకునేటువంటి అవకాశం, రుణపీడా పరిహారం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక ధన లాభాలు, తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును. విదేశీయాన ప్రయాణం కూడా లాభాన్ని కలిగిస్తుంది. వీసా అనుకూలతలు పొందుకునే అవకాశాలు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వీరికి విద్యాభివృద్ధి చాలా స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, ప్రైవేట్ ఉద్యోగంలో కానీ ఉన్నత స్థానాన్ని పొందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆర్థిక వెసులుబాటు బాగా ఉంటుంది. ఇంతకుముందు ఎవరికైనా పూచికత్తుగా ఉంటే ఈరోజు అటువంటి పూచికత్తు నుంచి మీకు పీడా పరిహారం జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాహన సౌఖ్యం, వజ్రాభరణ ప్రాప్తి, శుభకార్య నిర్వహణ, శుభకార్యాలలో మీకు అనుకూలమైన ఫలితాలు పొందుకునే అవకాషం. వివాహాది నిశ్చయ తాంబూలాదులు కానీ, షష్ఠిపూర్తి లాంటి మహోత్సవాలు కానీ, లేదా ఏదైనా ఇంట్లో బార్సాల లాంటివి నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చిత్ర నిర్మాణ రంగంలో కన్స్ట్రక్షను, రత్నాల వ్యాపారము, సువర్ణ వ్యాపారంలో అధిక ధనప్రాప్తి, రాజకీయ రంగంలో ఉన్నత స్థితి పొందుకునే అవకాశం, రైతులకి శుభవార్తలు, చేనేత కార్మికులకి అనుకూలవంతమైన ధనప్రాప్తి, వ్యాపార అభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగించడం, ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలు ఆనందాన్ని కలిగించడం, పోయిన వస్తువులు దొరికేటువంటి అవకాశాలు, రోగ నివారణ, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, వివాహాది నిశ్చయతాంబులాదులు అనుకూలతలు, తీర్థయాత్ర సేవన, గౌరవాన్ని పెంపొందించుకునేటువంటి వ్యక్తులతో పరిచయాలు, మీ గౌరవం ఇనుమడింపజేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకుంటారు. తండ్రి తరపు బంధువుల నుంచి ఒక శుభవార్త వినడం, ఆత్మీయులతో కలిసి విదేశీయాన యాత్ర, విహారయాత్ర చేసుకునే అవకాశం, విదేశాల్లో ఉన్న వారికి స్థిర ఉద్యోగ ప్రాప్తి, వీసా అనుకూలతలు పొందుకునే అవకాశం, ప్రతి విషయంలో కూడా మీకు ఆదరణ, ఆనందము, ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అద్భుతమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేయడం, దానికన్నా మోసపోవడం అనడం ఉత్తమం. లేనిపోని అనర్థాలకు తాయివడం, అత్యాశ, అధికమైనటువంటి వెంపర్లాట, అంటే ప్రతి పనిలో కూడా నేనే ముందు ఉండాలన్న వెంపర్లాట మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అందరితో గుర్తింపు పొందాలనే విషయంలో కూడా మీకు నష్టం కలిగే అవకాశం. పనికి మాలిన వ్యక్తులతో సంభాషణలు, మీ రహస్యాలు బయటపడడం వల్ల నష్టము. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులకి అవమానాలు. ఒక పదవిలో ఉన్నటువంటి, అంటే మంత్రి పదవి ఉన్నటువంటి వ్యక్తి పదవిలోంచి తీసేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనుకోని ఆర్థిక నష్టాలు, నమ్మిన వారు మోసం చేయడం, దానివల్ల ఆర్థిక నష్టం, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించని ధనష్టాలు, ప్రతి విషయంలో కూడా ఏదైనా సరే వెతుకులు ఆడుకోవడం, అంటే అవసర నిమిత్తమై ఆ సమయంలో అకస్మాత్తుగా అందరి సహాయాన్ని అర్థించేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈరోజు మీరు మౌనంగా ఉండడం, ఎవరితో కూడా అనవసర పరిచయాలు పెంచుకోకపోవడం, కొత్తగా పెట్టుబడి పెట్టకపోవడం, విద్యార్థులు ఏకాగ్రత విద్య మీదనే పెట్టడం,
అన్య వ్యక్తులతో పరిచయాలే పెంచుకోకపోవడం వల్ల ప్రయోజనం, విద్యాభివృద్ధికి నాంది పలికే అవకాశాలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉండడం లాంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిని కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగుండులుగా పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మద్యపాన సేవన వల్ల నష్టము, పోలీస్ స్టేషన్ గడప దుక్కాల్సిన అవసరం ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రతి పని కూడా ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. విద్యా నష్టం, విదేశాల నష్టం, విదేశాల్లో ఉన్న వారికి వీసా ప్రతికూలతలు, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరు గురుడు శనిగ్రహాల జపము అంటే బ్రాహ్మణులను నియమించుకొని జపము చేయించుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం, లేదా ఎక్కడైనా దేవాలయంలో దుర్గాదేవికి చండీ హోమం జరుగుతున్నట్టయితే చండీ హోమంలో తప్పకుండా పాలు పంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే శివాలయంలో స్వామివారికి పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార శివాలయం ఉన్నటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వండి. శివాభిషేక నిమిత్తమై మీరు అటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అనుకూలవంతమైన ధనప్రాప్తి, వ్యవహార లాభాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. భగవన్నామ స్మరణ, మౌనం వల్ల అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 12:01 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు. ధనయోగము, వ్యవహార లాభము, శత్రునాశనము, మిత్రలాభము, ప్రయాణ సౌఖ్యము, వివాహాద నిశ్చయతాంబులాదుల్లో అనుకూలతలు, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు. విదేశాల్లో ఉన్నవారికి తప్పనిసరిగా వీసా అనుకూలతలు, స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడము, విదేశాల్లో ఉన్నవారు నూతన వ్యాపారాన్ని కూడా అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, అనుకున్న చోటికి బదిలీలు, ఆన్సైట్లో విదేశానియోగ్యత, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థులకి పరిపూర్ణమైన విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యానుకూలత బాగా ఉంటుంది. తప్పకుండా మీరు అన్ని రకాల పనులని సమయానుకూలంగా పూర్తి చేసుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు తప్పకుండా పెట్టండి. అందులో లాభాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, లోభము, లేని వికలితనము ప్రతికూల ప్రభావానికి కారణమవుతాయి. అందరి నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ పక్కకు పెట్టుకోండి. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి, ప్రయోజనం బాగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో తొందరపాటు పనికిరాదు. అంటే ఇంటర్వ్యూ చేసే విషయంలో అధికమైనటువంటి మీ యొక్క ఆత్మవిశ్వాసము నష్టాన్ని కలిగిస్తుంది. ఏ ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారో ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. లేనిపోని విషయాల్లో అధిక జోక్యం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతలు, లేనిపోని అనర్థాలు, అనేక రకాల చికాకులు, అనారోగ్యము, శత్రువుల యొక్క బెడదెక్కువ ఉండడము, విదేశాలకు వెళ్ళే నిమిత్తమై తొందరపడతడము, కన్సల్టెన్సీ మీద ఆధారపడి విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెట్టడం వల్ల వెళ్ళేటువంటి అవకాశాలు ఏమాత్రం కనబడటం లేదు. కన్సల్టెన్సీ వారి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్యం తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనారోగ్యం వల్ల నష్టం కనబడుతుంది. ప్రతి పని కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు, నష్టపోతారు. ప్రయాణంలో కూడా నష్టాలు. మద్యపాన సేవనం వల్ల ఇతరుల ప్రాణహానికి కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు కోర్టు కానీ, ఆఫీసు కానీ సెలవు పెట్టి భగవత్ కార్యక్రమంలో మీ యొక్క మనసు నిమగ్నం చేయడం వల్ల ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా వ్యతిరేక స్థితి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి శని, బుధ, కేతు గ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము, పెసర్లు, నల్ల నువ్వులు, ఉలవలు దానం చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. అతి ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. వివాహాది చర్చలన్నీ కూడా విఫలమయ్యే అవకాశాలు కాబట్టి మరొక రోజుకి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. అధిక ధనాన్ని ఎక్కువగా పెట్టుకొని ఆడవారు బయటకు వెళ్ళడం మంచిది కాదు. ధనము దొంగిలించబడే అవకాశము. గర్భిణీ స్త్రీలు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా వ్యతిరేకత ఉంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార లాభము, ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, కోర్టు వివాదాలు అనుకూలంగా ఉండడము, ప్రయాణ లాభము, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో అనుకూలతలు, ధనప్రాప్తి, మిత్రులతో సహకారం అధికంగా లభిస్తుంది, శత్రునాశనము,
ఇతరుల నుంచి రావాల్సిన ధనము ప్రాప్తించుకోవడము, ఇతరులకు ఇవ్వాల్సినటువంటి ధనము ఇచ్చివేసే అవకాశాలు, విదేశాల ప్రయాణం అనుకూలంగా ఉండడము, విదేశాల్లో కూడా శ్రీనివాస ప్రయత్నం లాభాన్ని కలిగించడము, ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, విద్యార్థులకి పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్తో సహా అన్ని రకాల పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు, పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించుకుంటారు. అనుకూలమైన ధనప్రాప్తి వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం, వైవాహిక జీవన ఆనందం, సంతాన ప్రాప్తి, విదేశాల్లో శ్రీనివాసం చేసే ప్రయత్నం బాగా ఉండడమే కాకుండా ఇండిపెండెంట్ వీసా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారుతారు. భార్యాభర్త ఇద్దరికి కూడా విదేశాల్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారికి ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర సేవన, యజ్ఞాధికత్వంలో పాలు పంచుకోవడం, రోగ నివారణ, బంధులాభము, మిత్రలాభము, శత్రునాశనము, ఆరోగ్యము, ఐశ్వర్యప్రాప్తి, గుప్త ద్వారా ధనాన్ని పొందుకోవడం, జూతం వల్ల ధనలాభము, ఇలా అన్ని రకాల శుభయోగ ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి, చిత్రనిర్మాణంలో ఉన్న వ్యక్తికి, రైతు సోదరులకి, అలాగే చేనేత వస్త్రాల వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి యొక్క పరిచయం మీ వ్యాపార అభివృద్ధికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల శుభయోగాల పరంపర మీకు కొనసాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.